రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై వైఎస్ఆర్ కు నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క వైసీపీ కాంగ్రెస్ పార్టీ నేతలకు కాదు, యావత్ తెలుగు ప్రజల్లో కొలువైన నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ అని అన్నారు. ఆయన చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, విద్యార్థులకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి విజయవంతంగా అమలు చేశారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో ప్రాణాలను కాపాడి ప్రతి ఇంట్లో వెలుగులు నింపిన మహానేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచిపోయారని ఎమ్మెల్యే ఆయన సేవలను కొనియాడారు. ప్రతి మనిషిని ప్రేమించడం ఆయనకు తెలిసిన విద్య. ప్రతి మనిషికి కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడవడానికి అవసరం అనుకుంటే అవుట్ ఆఫ్ లైన్ క్రాస్ అయ్యి కూడా సాయం చేసే ప్రయత్నం చేస్తారు. పేదవానికి, బాధితునికి, కష్టంలో ఉండేవానికి తనను ఎంత నిందించినా, రాజకీయంగా తనను ఎంత వ్యతిరేకించినా వారికి వారు తెలుసుకొని ఆయన దరి చేరితే విశాలమైన హృదయంతో క్షమించగలుగుతాడు. ఒక మనిషికి ఏ ఉన్నతమైనటువంటి గుణాలు ఉండాలనో ఆ ఉన్నతమైన లక్షణాలు గుణాలు కలిగిన మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషే మా రాజశేఖర్ గారు.